ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్. సో ఇక్కడ వీడియో వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఆల్రెడీ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో ఈవినింగ్ టైం డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా పెద్దబాబు బర్త్డే ఉంది, షాపింగ్ చేయాలనేసి. సో ఇప్పుడైతే కొంచెం అయితే వర్షం రావట్లేదు, చూడాలి. సో ఒకవేళ వర్షం వచ్చిన ఆటో కట్టుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామా అండి. అందుకే గబగబ ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే పడుకున్నారు, సో ప్రజెంట్ అయితే పడుకున్నారు. లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ చేయించి తినిపించేసుకొని తీసుకెళ్ళాలి. కొంచెం త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు కదని. అండ్ కొంచెం తొందరగా కూడా వస్తా అన్నారు మా హస్బెండ్, పర్మిషన్ తీసుకొని అయినా వచ్చేస్తా అన్నారు. సో ప్రజెంట్ ఫస్ట్ అయితే సైకిల్ షాపింగ్ చేస్తానికి వెళ్తున్నామండి, సైకిల్ తీసుకోవడానికి. తర్వాతకి టైం ఉన్న దాన్ని బట్టి ఇంకా డ్రెస్ తీసుకుందామా లేదా అనేసి. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ ఆల్రెడీ పప్పు చేశాను. సో ప్లెయిన్గా పప్పు ఏం తింటారు అనేసి ఎగ్ ఇలా చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో కర్రీస్ ఏం లేకపోయినా ఈ విధంగా ప్లెయిన్గానైనా ఎగ్ ఇలా చేసి తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఎగ్ పైన అది తీయడం అంటే ఇష్టం? నాకైతే భలే ఇష్టం అండి, ఎంత కాన్సన్ట్రేషన్తో తీస్తాను నేనైతే. సో ఇక్కడ వచ్చేసి నేను వెల్లిపాయలు తీసేసుకున్నానండి. వెల్లిపాయలు చక్కగా కొంచెం కారం వేసి రోట్లో దంచేసుకుంటున్నాను. కింద క్లాత్ ఎందుకు పెట్టానంటే మనము దంచుతున్నప్పుడు సౌండ్ రాకుండా, పిల్లలు పడుకున్నారు కదా. సో వాళ్ళు పడుకున్నాక ఇంకా నేను ఇలానే డిన్నర్ ప్లాన్ అంటే డిన్నర్ ప్రిపేర్ చేసుకుందామన్నా, ఏమన్నా స్నాక్ చేయాలన్నా ఇంక ఈ టైంలోనే చేసేసుకుంటానండి వాళ్ళు పడుకున్న తర్వాతకి. సో ఆ విధంగా దంచి అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఎగ్గు కారం మామూలుగా ఇలా చేసుకొని తినండి, భలే ఉంటుంది. ఓకేనా? సో నేను వచ్చేసి ఒక పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకున్నాను, చూసారు కదా, ఆయిల్ కూడా కొద్దిగానే తీసేసుకున్నాను. సో ఇందాక మనము ఎగ్ పైన అన్నీ తీసేసాం కదా, సో చక్కగా ఈ ఆయిల్లో వేంపేకుందాము. ఎగ్ ప్లే ఎగ్ బాయిల్ చేసినప్పుడు మామూలుగా తింటే ఒకలాగా ఉంటుంది, ఇలా ఆయిల్లో రోస్ట్ చేసి తిన్నది ఇంకోలాగా ఉంటుంది అండి, భలే టేస్ట్గా ఉంటాయి ఎగ్ ఇలా. సో ఈ విధంగా ఇదైతే అందరికి కామన్ తెలుసు, మామూలుగా ఆయిల్ ఇలా కొంచెం వేంపినట్టు చేసుకొని ఎవరైనా తింటారు. బట్ ఇలా ప్లెయిన్గా తినకుండా నేను ఇందాక వెల్లిపాయలు దంచాను కదా, సో కారం వెల్లిపాయలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండి. ఇంకొంచెం కారం వెల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఓన్లీ అలా రైస్తోనైనా తినొచ్చు, బట్ నేను ఇక్కడ మాత్రం జస్ట్ సైడ్కి సైడ్ డిష్ లాగా చేస్తున్నాను. ఆల్రెడీ బీరకాయ పప్పు చేశాను అందుకనేసి. సో ఈ విధంగా వేపుకున్నా అంటే కొంచెం పసుపు ఉప్పు ధనియా పౌడర్ వేసినాక తీసాను మిన్ను కోసము. కారం వేస్తే అంత కారం రెడ్ చిల్లీ కొంచెం మనం ఎక్కువ వేసుకుంటాం కదా ఎగ్ ఎంజాయ్ చేయడానికి, డైరెక్ట్గా అదే ఒక ఎగ్ అయితే తీసి పక్కకు పెట్టేశాను. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను, నేను సైడ్ డిష్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసానండి. సో మీరు ఓన్లీ ఇలానే చేసుకొని కర్రీలాగా తిందాం అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వీలైతే ఒక్క ఆనియన్ వేసుకోండి. సో ఆనియన్ వేసుకోలేకుండా మనం ఏ విధంగా ఏంటి ఇందాక దంచి వేసుకున్న కారం వెల్లుల్లి కారం వేసుకున్నాక ఒక టమాటో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. సో ఆ విధంగా మగ్గినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గ్రేవీలాగా వచ్చేస్తుంది కదా, చక్కగా మనం రైస్లో తినేసేయచ్చు. బట్ నేను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి తనకి ఇలా ఎగ్ ప్లెయిన్గా తినడం కన్నా. అండ్ మా కన్నయ్య కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు, ఇలా తింటే బాగుంటుంది అంటారు. మా ఇంట్లో వెల్లిపాయలు బాగా తింటామండి, నేను డెలివరీ అయినప్పుడు ఇంకా వెల్లిపాయలు బాగా తింటాం కదా, ఇంకా నా వల్ల మా హస్బెండ్కి అండ్ మా కన్నయ్య కూడా తినేస్తాడు, పప్పులో వేసిన బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఫీడింగ్ మదర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వెల్లుల్లి కారం ఊరికి తిన్నా కూడా చక్కగా మిల్క్ వచ్చేస్తాయి. సో నిన్ను అంటే పడుకొని లేసాడండి, లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ చేయించాను, వెళ్ళాలి కదా బయటికి. తను పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు 6:37కి వెళ్ళేద్దామని. కొంచెం ఏదో ఒకటి తినిపించుకొని వెళ్తే బాగుంటుంది కదా అని ప్రజెంట్ అయితే ఎగ్ ఇచ్చాను. ఎగ్ చూడగానే ఏడ్చేస్తాడండి, ఇవ్వకుంటే ఇంకా అంతే మా మిన్న అయితే. అండ్ మా కన్నయ్య కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, మా పిల్లలు కాదు ఎవరైనా ఎగ్ అంటే చాలామందికి ఇష్టం కదా, అలా దాన్ని ఎంజాయ్ చేస్తుండే అది చూసి ఒక అంటే ఫీల్ అవుతుండన్నట్టు హ్యాపీగా. దాన్ని కొంచెం సేపు అటు చేసి ఇటు చేసి చూసి వింత వింతగా చూసి ఇంకా బయట కొంచెం తినేస్తాడండి, చక్కగా తినేస్తాడు. ఫుల్ ఒక ఎగ్ ఫుల్ మొత్తం తింటాడు, కొంచెం ఎల్లో మాత్రం వాళ్ళకి గొంతులు తట్టినట్టు ఉంటుంది కదా,
అది ఎక్కువ తినలేడు అన్నట్టు రైస్లో పెట్టి తినిపిస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ కొంచెమే తిన్న తర్వాతకి ఉగ్గు తినిపించాను. నేను ఉగ్గు చేయగానే ఎగ్ కాంబినేషన్ కూడా తినిపిస్తానండి. ఉగ్గు చేసుకు మనం మామూలుగా ఉగ్గు ఎలా చేసుకుంటాం అలా చేసి ఎల్లో ఉంటుంది కదా అది కలిపి తినిపించేస్తాను. ఇక్కడ వచ్చేసి చెయ్యి కంటిందంట, అది తీయు తీయు అని చెప్తుండు, లేదంటే నాకు పూయడానికి ట్రై చేస్తుండండి. నువ్వు నాకు పూస్తున్నవని నేను మిన్నుకు పూయడానికి ట్రై చేస్తుంటే చూడండి తప్పించుకొని ఎలా వెళ్తుండో. ఇంతే మూతికి చెయ్యికి ఏమైనా అంటింది అనుకోండి అమ్మా అమ్మా అంటాడు. నా నైటికి నా చున్నీకి ఇంకెక్కడ అంటే బెడ్ పైన బెడ్షీట్స్ ఉంటాయి ఏమన్నా చీరలు డ్రెస్సెస్ ఉన్నా కూడా వెళ్ళి దానికి పూసేస్తాడండి. అంత నీట్గా ఉంటుంది అంత తెలివి అన్నట్టు మా మిన్నుకి. చెయ్యికి అస్సలు అంటొద్దు, మూతికి కూడా అంటొద్దు. అది తీసినంత వరకు మళ్ళీ తినడండి, ఇంకా స్టాప్ చేస్తాడు. అదంతా నీట్ చేసిన తర్వాతకే తినేస్తాడు. చూసారు కదా అదంతా కొంచెం నీట్గా చేసినాక అప్పుడు తినేస్తాడు. కొంచెం ముగ్గు తినిపించుకొని వెళ్తున్నాను. ఏ టైం అవుతుంది కదా ఆఫ్టర్నూన్ తినేసి 2 o'clock తినేసి పడుకున్నాడు కదా అనేసి ఇక్కడ ఇంకా రెడీ అయిపోయారు. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా తను ఫ్రెష్అప్ ఏం అవ్వలేదు, మళ్ళీ వర్షం వస్తుంది ఫాస్ట్గా వెళ్ళేసి వద్దామనేసి. ఇంకా మా కన్నయ్య వచ్చేసి ఎగ్ మిల్క్ తాగాడండి. ఇంకేమున్నా వచ్చాక డిన్నర్ చేయొచ్చు, లేదు త్వరగానే వెళ్ళేసి వస్తాం కదా అనుకున్నాం. ఇప్పుడే వర్షం వచ్చిపోయింది చూసారు కదా బై లక్గా. ఇంకా నేను మేము అనుకున్నామండి టైం కూడా లేదు, జస్ట్ 3 డేసే ఉన్నది కదా, సండే రోజు ఉన్నది. మా కన్నయ్య బర్త్డే వచ్చేసి సండే అండి, అక్టోబర్ 16. సో ఇంకా టైం కూడా లేదు కదా, ఆటోలోనైనా వెళ్ళేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాము. బట్ అదృష్టం అయితే ఇంకా వర్షం అయితే తగ్గింది. ఇంకా మిన్ను వచ్చేసి ఆ బండి ఎక్కడంత ఓనుగా ఎక్కేస్తాడంటండి. ఓనుగా ఎక్కేయడానికి చూడండి, కానీ చాలా చాలా కష్టం అండి. మా మిన్నుతో షాపింగ్ పెట్టుకుంటే అంతే అసలు మామూలుగా టార్చర్ ఉంచాలి మీరు చూడండి. అసలు చిరాకు తెచ్చునులే మేమైతే ఇంకా ఏం చేయకుండా వర్షం కూడా ఏం రాలేదు, సగం చేసి పిచ్చిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. మా హస్బెండ్ అయితే మామూలుగా సతాయించలేదు, ఒక్క దగ్గర ఉండట్లేడు, ప్రతి దాంట్లో చేయి పెడుతుండు, రోడ్ పైన ఉరికేస్తుంటాడు. మనం ఎంత గట్టిగా పట్టుకున్నా కొరికేస్తుండండి చేతులు, ఎంత మొండి మొండిగా చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే సైకిల్ స్టోర్కి వెళ్ళామండి. సో సైకిల్ చూద్దాం అన్నట్టుగా ఆల్రెడీ మా హస్బెండ్ ఒక 2 డేస్ నుంచి వెతుకుతున్నారు, షాప్స్ వెతుకుతున్నారు. అండ్ చూసారు కూడా కొన్ని మోడల్స్, ఇంకా కొంచెం హైట్ మా పెద్ద బాబు హైట్కి ఎలా సరిపోతుంది అండ్ నాకు కూడా కొంచెం నచ్చాలి కదా అది బాగుంది అనేసి ఫైనల్ టచ్కి మేము వెళ్తున్నాము. ఇది ఓన్లీ సైకిల్సే ఉంటాయి. చిన్న సైకిల్ చాలా కాస్ట్ ఉందండి. నాకు నేను చిన్న సైకిల్ ఇప్పుడు మా చిన్న సైకిల్ మా కన్నయ్యకి ఇప్పుడు వాడే సైకిల్ కాకుండా ముందర ఒక సైకిల్ ఉండే. సో చిన్నగా ఉన్నప్పుడు మిన్ను ఏజ్ ఉన్నప్పుడు చిన్న సైకిల్ తీసుకున్నాను. కాకపోతే అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ అనుకోండి జస్ట్ అది 1000 రూపీస్ ఏమి ఉండే. సో ఇప్పుడు మనం ఇంకొక 1000 ఇంకొక 1500 పెట్టుకున్నా కూడా 2500 అనుకుందాము, కానీ ఇక్కడ వచ్చేసి 3800 చెప్తున్నారు. చిన్న చిన్న సైకిల్ ఆన్లైన్లో కూడా అంత లేదు. కాకపోతే మేము అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసాము, కానీ అవి ఎలా వస్తాయో ఏమో కొంచెం కాస్ట్లీది తీసుకుందాము షాప్కి వెళ్ళి తీసుకుందాం అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాము. సో ఇది గ్రీన్ రెడ్ ఈ 2 సైకిళ్ళు మోడల్స్ బాగున్నాయండి. కంపెనీ వచ్చేసి రెడ్దేమో హీరో, ఇది ఎంతో ఏదో కంపెనీ ఉందండి గ్రీన్ది. కాకపోతే మాకు రెడ్ బాగా నచ్చింది, ఎందుకంటే రెడ్ సైకిల్ వెనక కొంచెం బ్యాక్కి సపోర్ట్ ఉంది అండ్ మిన్ను కూర్చోవడానికి కూడా వెనక కొంచెం సీట్ ఇచ్చారు. కొంచెం హ్యాండిల్ చేయడానికి బాగుంది, హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే గ్రీన్ది ఏంటంటే హైట్ చాలా చిన్నగా ఉంది, సో వెయిట్ కూడా ఎక్కువ ఉన్నదండి. వెనక ఇంకా అంటే బ్యాక్ సపోర్ట్ లేదు, మా ఆయన మెన్ను కూర్చోవడానికి కూడా లేదు, చాలా చిన్నగా ఉంది. మాకు రెడ్డే చిన్నగా అనిపించింది. దీని నెక్స్ట్ సైజు అడిగితే ఇక్కడ ఇంకో సైకిల్ ఎక్కాడు కదా అంత పెద్దగా ఉందండి, అంత పెద్దది తను హ్యాండిల్ చేయలేకపోతుండు. ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉంది, అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ అయినా నడపవచ్చు అని చెప్పారు. ఇదైతే బాగుంది అనిపించింది హైట్. అండ్ ముందు ఇంకా ఫిట్టింగ్ కాలేదండి, కొంచెం హార్డ్గా వెళ్తుందంటే అన్నీ ఫిట్ చేసి వేరేది జస్ట్ ఇవి శాంపిల్ కొత్తవి ఇచ్చేస్తా అన్నారు. ఇంకా మిన్ను మాత్రం ప్రతి ఒక్క సైకిల్ చూడడానికి ఇంత తున్నాడు, పెద్ద పెద్ద సైకిల్ ఎక్కి కూర్చుంటుండు, నేను ఎక్కుతాను ఆ సైకిళ్ళని లాగి పడేస్తుండు. అబ్బబ్బబ్బా షాప్ వాళ్ళ షాక్ అయిపోయారండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు అని.
అసలు మామూలుగా ఇప్పుడు ఏం చేస్తామండి, ఇంట్లో ఎవరైనా ఉంటే వదిలేసి వస్తే బాగుండు అనిపించింది. ఏది చూడనివ్వట్లేడు అసలు, కొంచెం మంచిగా చూసుకుంటే బాగుంటుంది కదా అని. ఈ బ్లూ కలర్ది కూడా బాగుంది, బట్ ఆ బ్లూ కలర్ ముందు బాక్స్ ఏంటంటే చాలా రఫ్గా ఉంది, చేతులు కట్ అయినట్టు ఉన్నదండి. అలా ఆ మోడలే బాగాలేదు నాకు. ఎందుకు అది కొంచెం లైట్ వెయిట్ అనిపించింది, చాలా లైట్ వెయిట్గా ఉన్నది. అండ్ ఎందుకు అది చూడడానికి కూడా నాకు అంత బాగా నచ్చలేదు. రెడ్ ఏంటంటే కొంచెం బ్రాండ్గా ఉంది, హీరో రెడ్ కలర్తో వచ్చేసి, బ్రాండ్ వచ్చేసి హీరో. ఎంత కాస్ట్ వచ్చేసి 5800 ఏమో చెప్పారండి. లాస్ట్కి 10% డిస్కౌంట్ తోటి మాకు ఇంకా 4800కి ఇస్తామని చెప్పారు. సారీ 6000 ఎంతో చెప్పారు అనుకుంటా, లాస్ట్ ప్రైస్ మాత్రం 4800కి ఇస్తా అని చెప్పారు. ఇంకా మేమేమో 4200-300 అని అడిగాం, బట్ నో ఛాన్స్, లాస్ట్కి 480కి ఇస్తా అన్నారు. బాగుంది మాకైతే, అదైతే బాగుంది. మేము చూసిన రోజు ఏంటంటే ఆ రోజు జస్ట్ చూసాము. నేను ఏంటంటే ఫ్రైడే రోజు తీసుకుందాం, ఆ రోజు మంచి రోజు ఉంది, సైకిల్ అంటే కూడా ఇంకా కొంచెం నాకైతే బాగా సెంటిమెంట్ ఏది తీసుకున్నా కూడా. ఎస్పెషల్లీ వెహికల్ విషయంలో వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తా అన్నారు. నెక్స్ట్ డేకి ఇంటికి మనీ పే చేసి వచ్చేద్దాం అనుకున్నాం, బట్ వాళ్ళు నెక్స్ట్ డే ఇంటికి వచ్చి సైకిల్ మాకు డెలివరీ చేశాక మనీ తీసుకుంటామని చెప్పారు. సో రెడ్ కలర్ది అయితే ఫైనల్ చేశాము. ఇప్పుడున్న సైకిల్ మిన్ను ఆడుకుంటాడు, మిన్ను సెకండ్ బర్త్డేకి కొత్తది కొనిస్తే అయిపోతుంది అనుకున్నాము. అప్పటి వరకు ఇదైతే నడుస్తుంది, అండ్ అది కూడా పాతగా అయిపోతుంది, విరిగిపోతుంది. ఇద్దరు ఆల్రెడీ మా సగం విరిగిపోయిందండి అది. సో ఆ విధంగా అక్కడ అదైతే ఫైనల్ చేసేసి వచ్చాము. నెక్స్ట్ డే వాళ్ళు హోమ్ డెలివరీ ఇచ్చేస్తన్నారు, మాకు తీసుకుపోవడానికి కష్టం అవుతుంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మార్కెట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా ఎప్పటి నుంచో మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ బ్యాంక్లో కొలీగ్స్ అందరూ ఒకసారి మీరు బిర్యానీ ఎలా టేస్ట్ చేస్తారు, అసలు మీరు ఎలా చేసుకుంటారు, ఒకసారి టేస్ట్ చేయిపియండి అని చాలాసార్లు అడిగారంట అండి. సో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. మా కన్నయ్య బర్త్డే ఉంది కదా, మా అంటే మా పెద్ద బాబు బర్త్డే ఉంది, ఆ రోజు పార్టీలాగా అవుతుంది కదా, ఆ రోజు ఇస్తామని. సో దానికి వచ్చేసి వాళ్ళకి మనం అంటే ఇంట్లోనే హోమ్గా ఇంట్లోనే కొంచెం బిర్యానీలాగా చేసి వాళ్ళకి పార్సల్ తీసుకెళ్ళడానికి అవి తీసుకున్నాము. అండ్ బెలూన్స్ తీసుకున్నాము, చాలా చాలా ఉన్నాయండి. నాకు ఒకటి అయితే అర్థమైంది ఇన్ని రోజులకి, ముంబైలో మనీ పెడితే దొరకందంటూ ఏది లేదండి, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. సో అక్కడ అవన్నీ బెలూన్స్, నెక్స్ట్ ఆ పార్సల్ బౌల్స్, కేక్ ప్లేట్స్, కొంచెం ఇంటి పక్కన వాళ్ళకి అండ్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వడానికి. సో మాకు వాళ్ళే తెలిసి, ఇంకెదురుగా వాళ్ళు ఎవరు తెలియలేరు, అండ్ వాళ్ళు బయటకు కూడా రారు. వాళ్ళు కొంచెం ఏంటి వాచ్మెన్ అంకుల్ క్లోజ్ కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా పెట్టేయాలని. సో అక్కడ అవన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని మసాలాలు తీసుకున్నామండి. ఇక్కడ మేము మామూలుగా సింగిల్గా అంటే దంచని మసాలా తీసుకుందాం అనుకుని వచ్చాము, బట్ ఇక్కడ అన్నీ రెడీమేడ్గా చూసారు కదా, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. మనీ పెడితే చాలండి, కారం, పసుపు, ధనియా పౌడర్, అబ్బో బాబు చాలా డిఫరెంట్గా, చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి మసాలా, అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయండి. నాకైతే లాస్ట్ టైం ఒకసారి వచ్చి 2 times వచ్చాను, అప్పుడు నాకు అంటే చూశాను బట్ నాకు తీసుకోలేదు కదా. తీసుకుందాం అనే ఆలోచన ఉంటే ఆలోచన వేరండి, చాలా కనిపించేస్తాయి. సో ఇంకా దంచనివే తీసుకున్నాను. ఆ దంచని నాకు అంతగా నచ్చామండి, ఇంట్లో చేసుకోవచ్చు అని. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మా పిల్లలు రస్క్ బాగా తింటారు చాలా. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను బోలెడు తెచ్చుకునేదాన్ని రస్క్, అలాగే పల్లి పట్టిలు తీసేసుకున్నాము. సో చూసారు కదా ఇలా ఉంది, మనీ పెడితే చాలండి, ఇక్కడైతే దొరకందంటే ఏం లేదు ఇవి మసాలాలు ఇవి. బట్ మేము కారం అలాంటివన్నీ నల్గొండ నుంచే తెచ్చేసుకున్నాం. ఏదైనా రెడీమేడ్గా తీసుకోవచ్చు అండి, కారం తీసుకోలేము. సో కారం డిఫరెంట్ రకాలుగా ఉంటాయి, అవి బయట తీసుకోవడం కన్నా మనం దగ్గరుండి పట్టేయడం బెటర్. చాలా కల్తీ కలుస్తాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి అందుకే. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి షాపింగ్ వెళ్దాం అనుకున్నాము, డ్రెస్సే తీసుకోలేదు ఇంతవరకు. బట్ చూడండి ఎలా చూస్తుండో దొంగలా అంతా చిరాకు చేయించాడు. అక్కడ ఏమైందంటే మసాలాలు అవన్నీ తీసుకుంటే ఆ కవర్ అంతా కింద పడేస్తాడండి. రైస్ బ్యాగ్, రైస్ కొంచెమే ఉంది కదా జరిపింది. సో ఇలాంటి పిల్లలను తీసుకొని పోతే ఇంకేం చేస్తాము. ఇక మా హస్బెండ్కి అమ్మ మీకు దండం అని చెప్పేసి తీసుకొని వచ్చాడు నెక్స్ట్ డే వెళ్దామని. అదో అలా అలా పిచ్చి లేపుతున్నాడు మిన్ను అయితే. సో నెక్స్ట్ డే నన్ను ఏం సపోర్ట్ చేస్తాడేమో. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఇంకా డ్రెస్ షాపింగ్ అయితే అయిపోతుంది. సో ఇంకా మిన్ను కూడా తీసుకుంటాము, మంచుకుంటే నేను కూడా కొన్ని టాప్స్ అలా తీసుకుందాం అనుకుంటున్నాము. అది ఏం సపోర్ట్ చేస్తాడు అంటే ఈరోజు చుక్కలు చూపించాడు, ఇంకా రేపు ఇలానే చేస్తే ఏం తీసుకోకుండా సైలెంట్గా వచ్చేస్తాము. అన్నీ లాగేస్తుండండి, చెయ్యి కొరికేస్తుండు,
మాకు ఇలా ఉంటుంది. వాళ్ళ నాన్న కసిరిచ్చేసరికి నిల్చొని ఎలా చూస్తుండో చూడండి. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే ఇది ఒక పని. సో నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇంకా మా అక్కన్నకి తినిపించాలి. మిన్ను ఇందాక తినాడు కాబట్టి సో మళ్ళీ పడుకునే వరకు ఏదో కొంచెం లైట్గా తినిపించేస్తే అయిపోతుంది. అందరు ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయింది. చూసారు కదా, పప్పు వచ్చేసి బీరకాయ పప్పు చేశానండి. గట్టిగా కాదు, కొంచెం అంత గట్టి కాదు, అంత లూజ్ కాదు. అండ్ ఎగ్ చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇలా ఎగ్ కారం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి డిన్నర్ ఆర్ లంచ్ అవుతుంది. మా హస్బెండ్కి అయితే ఫేవరెట్ అండి. ఇది ఒక్కటి ఎగ్ లేసి ఇచ్చినా కూడా అన్నం అంతా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు. ఏం కర్రీస్ అవసరం లేదు. సో ఇది ఫైనల్ అయితే ఇంత చిరాకు చేశారు. సైకిల్ అయితే రేపు డెలివరీ అయిపోతుంది. రేపు ఇంటికి తీసుకొని రమ్మన్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి షాపింగ్ చేయాలి. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు, బయట నుంచి వచ్చారు కదా. సో మొత్తం బట్టలన్నీ మార్చేసి నీట్గా కలిచేతులు కడిగేసాను. సో ఇంకా డిన్నర్ అయిపోయిందండి. ఈరోజు వీడియో ఎక్కడికి ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.